హలో, హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి పితికిపప్పు మిక్చర్. పితికిపప్పు అంటే మా ఆంధ్ర సైడు, మోస్ట్లీ విజయనగరం వైజాగ్ సైడు నేను ఎప్పుడు చూడలేదండి. వీటిని ఆనపకాయలు అంటారు కదా, ఆనపకాయలని బాగా ఆనపకాయలని తొక్క తీసి అందులో వచ్చే గింజల్ని నీటిలో నానబెట్టి, ఆ నీటిలో నానబెట్టిన వాటిని పొట్టి తీసేదాన్ని పితికిపప్పు అనేసి అని అంటారంటండి. ఈ పితికిపప్పు అనేది కర్ణాటక సైడు, చిత్తూరు సైడు నేను విన్నా అండి. ఇది నేను ఎక్కడ వినలేదు. సో కానీ ఇది ఎవరికైనా తెలిసింటేకైనా కమెంట్ సెక్షన్లో పెట్టండి. కర్ణాటక సైడు, చిత్తూరు సైడు, తెలంగాణ సైడు చాలా మందికి తెలుసు అంట ఇది. సో అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ పితికిపప్పు మిక్చర్ని మా అత్తమ్మ చేస్తున్నారండి. మా అత్తమ్మ ఈ మిక్చర్ చేస్తాను, చాలా హెల్దీగా ఈజీగా చేయొచ్చు ఈ మిక్చర్ అని చెప్తా ఉన్నారు. మా అత్తమ్మకి, మా అత్తమ్మ వాళ్ళు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. హోటల్ డిపార్ట్మెంట్ వాళ్ళది, మా మామయ్యది, మా అత్తమ్మది. అందుకని వాళ్ళు వంటలు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేస్తారు. నేను ఇక్కడ పెళ్ళైనాక కూడా మా అత్తమ్మ వాళ్ళ వంటలే నేర్చుకున్నాను, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ వంటలే నేర్చుకున్నాను. అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రెసిపీని చూద్దామండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు శనగ పలుకులు, శనగగింజలు లేదా శనగ పలుకులు, పితికిపప్పు, బాగా నానబెట్టిన పచ్చి శనగపప్పు అండి. పచ్చి శనగపప్పును కూడా తీసుకోవాలా. దాన్ని 1-2 అవర్స్ నానబెట్టాలా. బాగా మళ్ళీ నీరని వాడ్చుకోవాలా. మళ్ళీ మొక్కజొన్న వడియాలు, అవి ఎక్కడ షాప్లో అయినా దొరుకుతాయండి. మొక్కజొన్న వడియాలు, అటుకుళ్ళు, ఇంకా ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు, ఉప్పు, కారం, తగినంత ఉప్పు, తగినంత కారం తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలా. కొన్ని కొన్ని డీప్ ఫ్రై అంటే మళ్ళీ ఇంకా బాగా ఎర్రగా మాడిపోయేటట్టు చేయమని కాదు. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్రై చేసి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలా. 1-2 నోట్లో వేసుకొని చూడండి. కొంచెం కరకరలాడితే వెంటనే తీసేయండి వాటిని. ఆ మిటికి అన్నీ కూడా ఈ విధంగానే మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. పితికిపప్పు, మళ్ళీ ఇంకా ఈ శనగగింజలు అన్నీ కూడా ఈ విధంగా డీప్ ఫ్రై, అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలా. ఈ అవలకి వచ్చేసరికి ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలండి. చూడండి, ఇక్కడ మా అత్తమ్మ పితికిపప్పు చేస్తూ ఉన్నారు, ఫ్రై అవుతూ ఉంది. ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని సపరేట్గా తీసుకోవాలండి అన్నింటినీ కూడా తీసుకొని మళ్ళీ మనం మిక్చర్ చేసుకోవాలి కదా, అందుకనేసి చూడండి ఈ విధంగా ఫ్రై చేసి పక్క సైడ్కి తీస్తూ ఉన్నారండి. అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకునేసేయాలండి. మొక్కజొన్న వడియాలు కూడా ఆ విధంగానే ఫ్రై చేసుకొని పక్కన సైడ్లో పెట్టారు చూడండి. ఇంకేం లేదండి, ఈ అవలక్కి వచ్చేసరి ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే భిన్న మాడిపోతాయి. ఇట్లా వేసి అట్లా అవి పొంగిన వెంటనే టక్కన తీసేసేయాలండి. చూడండి, మా అత్తమ్మగారు చేస్తూ ఉన్నారు అక్కడ. వెంటనే తీసేసేయాలి ఈ అటుకులను వచ్చేసి, ఎందుకంటే లేదంటే బాగా డీప్గా ఎర్రగా మాడిపోతే వాటికి టేస్ట్ ఉండదు, తినేకయ్యలేదు అందుకని. ఇంకో విషయం వచ్చేసి ఈ మిక్చర్కి వచ్చేసి క్వాంటిటీతో ఏమీ సంబంధం లేదని. పితికిపప్పును మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలి. మీకు ఎంత మిక్చర్ కావాలి అంటే 1-2 కేజీలు మీకు ఎలా కావాలంటే అలాగా ప్రతి క్వాంటిటీని కూడా 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అట్లా తీసుకోవాలండి. అంటే ఏదైనా సరే అట్లా క్వాంటిటీ వైజ్ తీసుకుంటే కనుక ఈ మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎంతమంది వచ్చినా సరే ఈ మిక్చర్ మనం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయినా ఏదైనా సరే సమయంలో ట్రై చేసి మిక్చర్ని తయారు చేసి పెట్టుకుంటే ఎవరైనా అందరూ వచ్చేటప్పుడు మన ఇంటికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ మిక్చర్ని మీరు ట్రై చేయాలా. చూడండి, ఇక్కడ శనగగింజలు అనేవి వేయిస్తున్నారండి. వాటిని కూడా అదే అన్నీ ఈజీ కదండి, రెసిపీ చూస్తుంటేనే మీకు అర్థమవుతా ఉంది. అన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకునేసి అన్నీ ఒక దాంట్లో వేసుకున్నారు. చూడండి, మా అత్తమ్మ ఒక బుట్టలో వేసుకున్నారు అన్నీ ఫ్రై చేసేసి. చూడండి, ఈ శనగగింజలను కూడా బాగా ఫ్రై చేసుకునేశారు. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకునే వాటన్నింటినీ కూడా అన్నింటినీ ఒక పెద్ద పాత్ర ఏమైనా తీసుకునేసి వాటన్నింటినీ కూడా కలిపేయాలండి. చూడండి, అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చూపిస్తారు మీకు. చూడండి, అన్నీ ఫ్రై చేసి సైడ్లో పెట్టుకున్నారు. ఇంకా శనగగింజలు ఇంకా ఉంటే వాటిని కూడా ఫ్రై చేసేసారు. ఇక్కడ ఈ వీడియోలోని అన్నీ వేసి ఉప్పు, కారం, కరివేపాకు ఫ్రై చేసేది మిస్ అయిందండి. ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ 2 క్లిప్ అనేది మిస్ అయింది. వాటిని చూడండి, వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఉప్పు, కారం వేసి కలుపుతూ ఉన్నారు. చూడండి వాటిని,
అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసి కలుపుతాను. శనగపప్పు కూడా ఆ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు ఒకసారి చేస్తారంటే చాలా ఈజీగా చేయొచ్చు. పితికిపప్పు ఒకవేళ మీకు అవైలబుల్గా లేదు అనుకుంటే, ఒకవేళ మా దగ్గర దొరకదు అయినా మేము చేసే పితికిపప్పు అవి పితికేది కష్టం అనుకుంటే, ఆ పప్పు లేకుండా కూడా మనం ఈ విధంగా మిక్చర్ చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం మీకు తగినంత మీరు వేసుకోండి. మా ఇంట్లో స్పైసీ కొంచెం తక్కువ తింటాం, కొంచెం కారం తక్కువ వేసుకున్నాము. మీరు ఎవరైనా సరే స్పైసీ హెవీ స్పైసీ కావాలంటే మీకు ఎంత కారమో అంత ఉప్పు కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో టేస్ట్ చూస్తా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ, చాలా మంచి రెసిపీ. ఎందుకంటే శనగగింజలు, శనగపప్పు అన్నీ ఉంటాయి కదండి, అటుకుళ్ళు, మొక్కజొన్న వడియాలు అన్నీ హెల్తీవే ఉంటాయి ఇందులో. సో వాటన్నింటినీ కూడా మీరు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఈ విధంగా మిక్చర్గా పిల్లలకు కూడా పెడితే కూడా చాలా మంచిది. సో అన్నంలో మనం తినేటప్పుడు ఉత్తపప్పుతోనూ రసంతోనూ తినేటప్పుడు ఈ మిక్చర్ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి, అంతా కలిపేయాలా. చూడండి, బాగా కలపెట్టాలా, బాగా కలిపేయాలా. ఏమంటే ఉప్పు కారం వాటన్నిటికీ కూడా బాగా ఇది కావాలి, వాటన్నిటికీ కూడా పట్టాలి ఉప్పు కారం అంతా కూడా. చూడండి, అప్పుడే మా అబ్బాయి వచ్చి గెంతులు వేస్తూ ఉన్నాడు మిక్చర్ని చూసి. చూడండి, ఈ మిక్చర్ని అంతటినీ ఈ విధంగా వేసుకునేసి ఇంకా కొంచెం ఏమైనా అడుగులో ఏమైనా కలకుండా ఉంటే న్యూస్ పేపర్ వేసి కలపాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ కింద ఎందుకు వేసారు అంటే అందులో ఎక్కడైనా ఆయిల్ కానీ చిన్నది కానీ ఉంటే కూడా న్యూస్ పేపర్ పీల్ చేస్తుంది కదా ఆయిల్ని, అందుకని న్యూస్ పేపర్ మీద వేసి కొంతసేపు కలుపుతూ ఉన్నారండి. అలా కలపడం వల్ల ఆయిల్ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది, న్యూస్ పేపర్కి పీల్చుకునేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ మిక్చర్ అనేది బాగా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీ కదండి. మన ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్లో తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ మూడు, ఉప్పు, కారం, ఈ ఐదు కామన్ అండి. మిగతా వాటితో మనం ఏ విధంగా అయినా మిక్చర్ చేసుకోవచ్చు. ఇందులో ఏ ఒక్క ఐటెం లేకపోయినా సరే, ఒక నాలుగు ఐటమ్స్ ఉండి ఒక ఐటెం లేదా అని ఆగిపోవాల్సిన అవసరం లేదండి. మనం వాటితోనే ఫ్రై చేసి మిక్చర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కలుపుతాం అత్తమ్మగారు చెప్తా ఉన్నారు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎన్నాళ్ళైనా కూడా నిలవ ఉంటుందంటండి. మెయిన్గా ఈ మిక్చర్ అనేది మెయిన్గా మనము క్లీన్గా పెట్టుకొని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి దీన్ని బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేటప్పుడు కొంచెం తీసుకొని మళ్ళీ టైట్గా మూత పెట్టేసి డబ్బాలో కనిపెడితే కన్ఫామ్గా ఇది మీకు ఒక 3-4 మంత్స్ అయినా సరే నిలువ ఉంటుంది. తప్పకుండా మీరు ఈ మిక్చర్ని ట్రై చేయండి. ఎందుకంటే 3-4 మంత్స్ నిలువ ఉంచేంత మనము పెట్టుకోము, ఎందుకంటే టేస్టీగా ఉంటే భిన్న తినేస్తాం కాబట్టి. ఇంకో విషయం నేను ఈ వీడియోలో చెప్పేది మర్చిపోయానండి, ఆయిల్ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కలర్ మారుతుంది. మేము ఫ్రెష్ ఆయిల్ వేసి ఫ్రై చేసాము. మళ్ళీ కామెంట్ సెక్షన్లో యూజ్డ్ ఆయిల్ వేశారు, ఇట్లా ఆయిల్ తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఇవి మీరు కామెంట్స్ పెట్టద్దు. ఎందుకంటే మేము ఫ్రెష్ ఆయిలే వేసాము, కాకపోతే అక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మీకు కనిపించలేదు. అందుకని నేను ఫస్ట్లోనే చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాము. అంతే అండి మిక్చరు. ఈ విధంగా కలిపేసి టేస్ట్ చూస్తే మీరే సూపర్ అనేసి అని అంటారు కన్ఫామ్గా. మీ ఇంట్లో వాళ్ళు తినే మీకు అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ ఇస్తారు, చాలా బాగుంది చాలా బాగుంది అనేసి. అప్పుడే మా అబ్బాయి స్కూల్ ఇంకా వచ్చాడు కదా, వాడు మిక్చర్ తింటా అని గోల చేస్తూ ఉంటే వాడికి టేస్ట్ చూడమని ఇచ్చే మా అత్తమ్మతో చెప్తా ఉన్నాడు బాగుందని. వాడు అదే నువ్వు కెమెరా సైడ్ చెప్పరా సూపర్ అని అనిసరంటే వాడు సూపర్ అనేసి అని అంటా ఉన్నాడు. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి వాళ్ళకి ఈ విధంగా ఈవినింగ్ స్కూల్ ఇంకా వచ్చినాక కూడా కొంతసేపు తినేకిచ్చి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్.